Hello friends, meeru chustunnaro BBR Jobs Info YouTube channel. Friends, ee roju ee video lo manaku recent ga State Bank of India nunchi oka recruitment raavadam jarigindi. So kabatti aa yokka recruitment sambandhi evaru eligible, application fees enti, selection process enti, salary enta, last date eppudu varaku ani cheppesi ilanti poorthi samacharam ani manam ee oka video lo ayithe telusukundamo. First time meeru mana channel ikkada chustunnaradina inka subscribe chestunnara subscribe chesukondi, appudu ilanti job notification meeku raavadam jarugutundi. So ade vidhanga oka small like support cheyandi. మీకు ఎలాంటి జాబ్ అప్డేట్స్ కావాలనేది కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టులను భర్తీ చేయడానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్ ఇండియా మొత్తం నోటిఫికేషన్ అయితే విడుదలైంది కాబట్టి అందరూ అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో మరి అప్లికేషన్ డేట్స్ కింద చూస్తే దరఖాస్తు ప్రారంభం తేదీ వచ్చేసి ఆల్రెడీ ఈ నెల 23 నుంచి అప్లికేషన్ కూడా స్టార్ట్ అయింది. ఒకవేళ మీరు అప్లై అయితే చేసుకోవాలనుకుంటే 12 ఫిబ్రవరి 2021 అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో విభాగాల వారీగా చూస్తే మనకు మేనేజర్ రిటైల్ ప్రొడక్ట్స్కి సంబంధించి 5 పోస్టులు అయితే ఖాళీగా భర్తీ ఉన్న వాటిని అయితే ఖాళీ చేస్తున్నారు, భర్తీ చేయడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ తర్వాత కింద మొత్తం 5 ఉద్యోగాలు అయితే ఫుల్ చేయడం జరుగుతుంది. అర్హతల కింద చూస్తే ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, పీజీడిఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్, మేనేజ్మెంట్ డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి మరియు సంబంధిత పనుల కూడా అనుభవం కూడా ఉండాలి, ప్రత్యేక నైపుణ్యాలు ఉండాలి. మరిన్ని వివరాల కోసం మీరు డౌన్ అంటే అప్లికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకుని అక్కడ కూడా మీరు ఫుల్ డీటెయిల్స్ కూడా అయితే తెలుసుకోవచ్చు. సో ఎందుకంటే వీడియోలో కొన్ని మిస్ అవ్వచ్చు, కొన్ని ఇంపార్టెంట్గా ఏదైనా మిస్ అవుతాయి కాబట్టి పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో మరి వయసు కింద చూస్తే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు అనేది 25 నుంచి 35 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. మరి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ మరియు బీసీ అభ్యర్థులకు ఏజ్ రిలాక్స్ కూడా ఉంటుంది. దరఖాస్తు విధానం కూడా వచ్చేసి ఆన్లైన్ ద్వారా ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మరి దరఖాస్తు ఫీజు కింద చూస్తే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 700 రూపాయలు అప్లికేషన్ ఫీజు, మిగిలిన వారికి వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. మరి ఎంపిక విధానం కింద చూస్తే షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ మెరిట్ ద్వారా అయితే ఈ యొక్క ఎంపిక అయితే చేయడం జరిగింది, ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు. మరి శాలరీ కింద చూస్తే ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు వచ్చేసి విభాగాల వారీగా నెలకు 63,500 రూపాయల నుంచి 128,000 రూపాయల వరకు అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది.